35వ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద విద్యార్థులతో ఆటో డ్రైవర్లు వాహనదారులతో ఏర్పాటు చేసిన రహదారి భద్రతా ప్రతిజ్ఞ కార్యక్రమాల్లో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డితో కలిసి పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ 35వ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా జిల్లాలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అంతేకాకుండా జిల్లాలోని ప్రతి పాఠశాలలో రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ లో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రజలు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలను నడపాలని, వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, ప్రాణం ఎంతో విలువైనదని, మన మీద మన కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని, మద్యం సేవించి నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో అవగాహన రహితంగా వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్స్ డ్రైవింగ్ చేయడం నేరమని, మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపరాదని తెలిపారు. వారి వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ ఉదయరెడ్డి, సిఐ రఘుపతి, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, సిబ్బంది, విద్యార్థులు వాహనదారులు పాల్గొన్నారు.